సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ప్రదర్శన ఎప్పుడూ అంతంత మాత్రంగానే ఉండేది. లీగ్ ముగిసేటప్పటికీ పాయింట్ల పట్టికలో కింద నుంచి వెతుక్కోవాల్సిన పరిస్థితి. అలాంటి గత 3 సీజన్ల నుంచి ఢిల్లీ జట్టు ప్రదర్శన బాగా మెరుగైంది. క్యాప్టెన్సీ మార్పుతో పాటు యువ ఆటగాళ్లను ప్రోత్సహించడం, పేరు మార్చుకోవడం వంటి అంశాలు బాగానే ప్రభావం చూపించాయి. ముఖ్యంగా గత ఏడాది ఏకంగా ఫైనల్ చేరి అందరినీ ఆశ్చర్యపరిచింది ఢిల్లీ జట్టు. అన్నింటికి మించి శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీకి విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి. సీనియర్ యువ ఆటగాళ్లను సమన్వయం చేసుకుంటూ చక్కని ఫలితాలను అందించాడు. ఈ నేపథ్యంలో 14వ సీజన్ కు శ్రేయస్ దూరమైన ఢిల్లీ జట్టుపై అంచనాలు బాగానే ఉన్నాయి. తాజాగా ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ అత్యంత ప్రమాదకరమైన జట్టని బీసీసీఐ మాజీ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ హెచ్చరించాడు. రిషబ్ పంత్ సారథ్యంలో బరిలోకి దిగుతున్న ఢిల్లీని తక్కువ అంచనా వేయొద్దన్నాడు. పృథ్వీ షా, ధావన్ లాంటి ఓపెనర్లతో పాటు రహానే, స్మిత్, స్టోనిస్ మిడిల్ ఆర్డర్లో కీలకం కానున్నారని అభిప్రాయపడ్డాడు. అలాగే గత కొంతకాలంగా అన్ని ఫార్మెట్లలో అదరగొడుతున్న పంత్ ఢిల్లీకి మ్యాచ్ విన్నర్ గా ఉంటాడనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ తమ తుది జట్టు ఎంపికలో అప్రమత్తంగా ఉండాలని ఎంఎస్కే సూచించాడు. 11 మందిని ఎంపిక చేసుకునేటప్పుడు ధోని ఖచ్చితంగా ఢిల్లీ జట్టు కూర్పును కూడా పరిగణలోకి తీసుకుంటాడని వ్యాఖ్యానించాడు. తన ఉద్దేశంలో శనివారం నాటి మ్యాచ్ లో ఢిల్లీ జట్టునే ఫేవరెట్ గా భావిస్తున్నట్టు చెప్పాడు. అటు బౌలింగ్ లోనూ చెన్నై సూపర్ కింగ్స్ కంటే ఢిల్లీ క్యాపిటల్స్ బలంగా ఉందన్నాడు ఈ మాజీ చీఫ్ సెలెక్టర్. రబాడా, ఇషాంత్ శర్మ, టామ్ కరణ్ తో పాటు నోర్జీ కూడా ఉండటం పేస్ విభాగంలో కలిసొస్తుందన్నాడు. అటు స్పిన్ విభాగంలో సీనియర్లు అశ్విన్, అమిత్ మిశ్రాలు మ్యాచ్ లను మలుపు తిప్పే సత్తా ఉన్నవారని చెప్పాడు. ప్రస్తుతం ఢిల్లీ తుది జట్టు కూర్పు కూడా కోచ్ క్యాప్టెన్లకు తలనొప్పిగా మారుతుందన్నాడు. జట్టులో ఎక్కువ మంది మ్యాచ్ విన్నర్స్ ఉంటే ఇలాంటి పరిస్థితి సహజమేనని, అయితే పిచ్ పరిస్థితులకు తగ్గట్టు ఎవరిని ఎంచుకుంటారనే దానిపైనే విజయావకాశాలు ఆధారపడి ఉంటాయని ఎంఎస్కే ప్రసాద్ వ్యాఖ్యానించాడు. కాగా శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా దూరం అవ్వడం ఇబ్బంది అయినప్పటికీ పంత్ క్యాప్టెన్ గా ఎదిగేందుకు ఈ సీజన్ ఉపయోగపడుతుందని పలువురు మాజీ ఆటగాళ్లు అభిప్రాయపడుతున్నారు. ఈ కారణంగానే జట్టులో పలువురు సీనియర్లు ఉన్నప్పటికీ పంత్కే పగ్గాలు అప్పగించి మంచి నిర్ణయం తీసుకుందని ప్రశంసించారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.